కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తప్పనిసరని బీజేపీ నాయకుడు పుష్పాల రాము అన్నారు. బంటుమిల్లలో సోమవారం సాయంత్రం వ్యాక్సినేషన్ అవగాహన నిర్వహించారు. 45 సంవత్సరాలు దాటిన వారు మరియు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి అంటూ బీజేపీ నాయకులు అవగాహన కల్పించారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ మాస్కులు లేకుండా వెళ్తున్న వారికి స్థానిక ఎస్ఐ ఎం రామకృష్ణతో కలిసి మాస్కులు పంపిణీ చేస్తూ వ్యాక్సిన్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలు ఒక భారతదేశం తయారు చేసిన వ్యాక్సిన్ను నమ్ముతున్నారని, అటువంటి వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచం మీద విరుచుకుపడి సుమారుగా సంవత్సరం దాటింది. కోవిడ్ మహమ్మారి ప్రపంచం మీద విరుచుకుపడినప్పుడు మన ప్రియ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్యంతో అనేక సాహస కార్యక్రమాలు చేపట్టి మన భారతదేశాన్ని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించడమే కాకుండా ప్రపంచాన్ని కూడా కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించడంలో ఒక ముఖ్య పాత్ర పోషించి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా ప్రశంసలు పొందిన మహానాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. మన భారతదేశం మీద కోవిడ్ మహమ్మారి విరుచుకుపడినప్పుడు మన దేశంలో కనీసం మాస్కులు కానీ వెంటిలేటర్లు కానీ మందులు కానీ ఎలాంటి నిర్మాణాలు లేని స్థాయి నుండి ఈరోజు ప్రపంచానికి మాస్కులు వెంటిలేటర్లు మందులు అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ను కూడా భారతదేశం నుండి సుమారుగా 100 దేశాలకి సరఫరా అవుతున్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వ ప్రతిభ అని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఎంత అద్భుతం అంటే ఈరోజు ప్రపంచంలోనే అతి సురక్షితమైన వ్యాక్సిన్ ఏదైనా ఉందంటే అది మన భారతదేశంలో తయారైన వ్యాక్సినే అని మన దేశమే కాకుండా ప్రపంచమంతా గర్వించే స్థాయిలో ఈరోజు మన భారతదేశం యొక్క నాయకత్వం ఎదిగిందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వమే అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించి ప్రపంచం బాధపడుతూ ఉంటే ఆ బాధల నుంచి కూడా సొమ్ము చేసుకోవాలని ప్రపంచం అంతటితో చేత శీతకరించబడిన చైనా ఒకవైపు, అదేవిధంగా ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించే స్థాయి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ పురోగమనం ఒకవైపు, ఈరోజు ఒక క్రమ పద్ధతిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది భారతదేశంలో అమలుపరచబడుతుంది. అది నిజంగా ఎంత అద్భుతం అంటే ఎవరి రికమెండేషన్లు లేవు. ఒక క్రమ పద్ధతిలో మొదటిసారిగా ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, అంటే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని ప్రపంచాన్ని అంతటికీ కూడా మనకు ఎవరైతే సేవలు అందిస్తున్నారో, వైద్య సిబ్బంది కానీ పోలీసు సిబ్బంది కానీ, వారికి మొదట వ్యాక్సినేషన్ ఇవ్వటం, అదేవిధంగా తర్వాత 60 ఏళ్ల పైబడిన వృద్ధులకి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వటం, అలా ఈ విధంగా సుమారుగా 5 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఈరోజు అందించడం జరిగింది. ఈ ఏప్రిల్ 1 నుంచి ఎవరైతే 45 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా సురక్షితమైన వ్యాక్సిన్ మన ప్రాంతంలో మన ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఉచితంగా అంతమందికి కూడా అందించబడుతుందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వ ప్రతిభ అని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అపోహలు లేకోకుండా వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ నుంచి మనం అందరం బయటపడటమే కాకుండా ప్రపంచాన్ని అంతటినీ కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి మనం అందరం కృషి చేద్దాము. కోవిడ్ రహిత భారతాన్ని, కోవిడ్ రహిత ప్రపంచాన్ని, కోవిడ్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని, కోవిడ్ రహిత కృష్ణా జిల్లాని, కోవిడ్ రహిత పెడన నియోజకవర్గాన్ని, కోవిడ్ రహిత బొంటుమిల్లి ప్రాంతాన్ని కూడా కోవిడ్ రహితంగా
మార్చడా మన అందరం కృషి చేద్దాము ఈ సంకల్పంలో మన అందరికీ కూడా మన ప్రాంతంలో అందరికీ కూడా అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ పెడన నియోజకవర్గం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం ప్రపట్టి కార్యకర్త కూడా ఎందుకంటే మనకి ప్రభుత్వ డబ్బులు తీసుకుని సర్వీస్ చేసే వాలంటీర్ వ్యవస్థ మనకు లేదు ఇది సురక్షితమైన కార్యక్రమం సరైన ప్రచారం ఇక్కడ కల్పించబడతలేదు మన కార్యకర్తలే ఆ బాధ్యతను తీసుకుని అందరికీ కూడా ఈ అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్.